నమస్తే. ప్రస్తుతం మనం పటాన్చెరు నియోజకవర్గంలోని తెల్లాపూర్ మున్సిపాలిటీలో ఉన్నాం. మెదక్ ఎంపీ అభ్యర్థి కాంగ్రెస్ నుంచి నీలం మధు ప్రచారాన్ని ఉధృతం చేశారు. తెల్లాపూర్ మున్సిపాలిటీకి సంబంధించిన ఇద్దరు కీలక నాయకుల్ని మరొకసారి నేను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. పరిచయం అక్కర్లేని వ్యక్తులు అని చెప్పాలి. మనతో పాటు శ్యామరావు అన్న, అదేవిధంగా సిపి గారు అందుబాటులో ఉన్నారు. ఒకసారి పలకరించే ప్రయత్నం చేద్దాం, ఎట్లా కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఉండబోతుంది అన్న. చాలామందికి డౌట్స్ ఉన్నాయి, సిపి గారు శ్యామరావు గారి మధ్య ఏవో విభేదాలు ఉన్నాయి, వాళ్ళకి పడట్లేదని. ఒకసారి మీ ఇద్దరు చేయగలుగు. బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి కూడా తెల్లాపూర్లోనే ఉంటాడు అని చెప్పి అందరు చెప్తున్నమాట. ఏం చెప్తారు మొదటగా సిపి గారు ఏం చెప్తారు? మరి ఈరోజు మీరు అన్నట్టు వెంకట్రామరెడ్డి తెల్లాపూర్లో ఒక నవాబు, అంటే ఒక 60 ఎకరాల్లో రాజపుష్ప అనే విల్లాసు తననే కట్టించి ఇచ్చిన సందర్భంలో అదే విల్లాలో గేటెడ్ కమ్యూనిటీలో ఇవాళ ఆయన ఒక రాజు కింద అంతా మంత్రులు అనే విధంగా ఒక ఇల్లు కట్టుకొని ఉన్నాడు. ఇక్కడ వాళ్ళందరూ కూడా, ఇక్కడ నివసిస్తున్న వారందరూ కూడా వెంకట్రామరెడ్డికి ఇంటి అంతా అదే కమ్యూనిటీలో ఉన్నా కూడా ఒక్కరు కూడా ఆ గేట్లో పడిపోయిన సందర్భాలు ఇప్పటివరకు లేదు. మరి ఈరోజు వెంకట్రామరెడ్డి గారు టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాడు ఎంపీ అభ్యర్థిగా. ఆల్రెడీ వెంకట్రామరెడ్డి గారు ఎమ్మెల్సీగా ఉండి 2-3 సంవత్సరాలు గడిచిపోయింది ఈ ప్రాంతంలో. మరి వెంకట్రామరెడ్డి గారు నిజంగా స్థానికుడు అయినప్పటికీ కూడా, మరి ఎంపీ అభ్యర్థిగా ఉన్నప్పటికీ కూడా ఈ ప్రాంతంలో ఓట్లు వేసే పరిస్థితి ఎవరు కూడా లేరు. ఎందుకంటే ఆయన ఈ ప్రాంతంలో గత 8-10 సంవత్సరాల కింద వచ్చి ఇక్కడ మొదటగా వచ్చి ఒక 5-10 ఎకరాలు సేకరించి ఆ తర్వాత ఇవాళ 100 ఎకరాలు పోగు చేసిండు. ముఖ్యంగా రైతులను చాలా నష్టపరిచిండు. ఎందుకంటే రైతుల దగ్గర డెవలప్మెంట్కు అవుట్రేట్ తీసుకొని డెవలప్మెంట్ విషయంలో చాలామందికి పర్సంటేజీలు తక్కువ ఇచ్చేటప్పుడు రైతులకు చాలా అవగాహన లేకుండే వాళ్ళను మభ్య పెట్టి తక్కువ పర్సంటేజ్ తీసుకొని ఇవాళ ఎంతో కోట్ల వేల కోట్లకు అధిపతి అయ్యిండు. మరి వెంకట్రామరెడ్డి నమ్మే పరిస్థితులు ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు ఎవరు కూడా నమ్మట్లేదు. అంటే సిపి గారు చెప్తూ ఉన్నారు, తెల్లాపూర్లో ఉంటున్న వెంకట్రామరెడ్డిని కలవాలంటే అది వీలు పడదు, ఎవరు గేట్ లోపలికి వచ్చే పరిస్థితి లేదని చెప్పి సిపి గారు చెప్తున్నారు. చాలామంది టీఆర్ఎస్ నాయకులు కలుస్తూ ఉన్నారు కదా ఈ మధ్యకాలంలో, అంటే ఎన్నికలైనా అంతే కదా మరి అన్న. ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆయనకు వాస్తాం కదా టికెట్ వచ్చింది కాబట్టి కలవాల్సిన బాధ్యత ఆయనకే, తప్పకుండా కలవాలి. చాలామందికి ఫోన్ చేస్తున్నాయన, వాళ్ళకి కాకుండా మా కాంగ్రెస్ నాయకులు ఫోన్ చేసినా కానీ మేము ఎవరు మేము రెస్పాన్స్ కాము. ఎందుకంటే ఆయన చేసిన తెలుసు, ఇక్కడ రెడ్డిలో కలెక్టర్ ఉన్నప్పుడు, జేఎన్టీ కలెక్టర్ ఉన్నప్పుడు మరి తెల్లాపు ఉస్మానగర్లో కానీ చాలా ఇబ్బంది పెట్టాడు అక్కడ. ఎందుకంటే ఏదైతే ఉస్మానగర్లో కొన్ని సరైన 30లో మరి అప్పట్లో 90 ఎకరాల గిట గవర్నమెంట్ తీసుకోవడం జరిగింది. మరి ఇక్కడైతే మార్కెట్ వాల్యూ 60 లక్షలు ఉందో, మరి అక్కడ మార్కెట్ వాల్యూ ప్రకారం 3 రెట్లు కట్టి అని తెలుసు. కైనా కట్టేయకుండా ప్రజలను తప్పు పట్టించి అప్పుడు ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో మరి రైతులకు 40 లక్షలు కట్టించి ఆ భూమి రాకుండా జరిగింది. ఇలా అది చాలా తప్పది. అలాగే ఆయన ఇంటికి పెద్దలు చూసి ఆయన కుట చూసారా, నవాబు దొరలాగా ఉంటుంది, వాస్తవంగా పెద్ద దొరలాగా ఉంటుంది. ఇప్పుడు లేవు అట్లా 5 ఎకరాలు సుమారు 5 ఎకరాలు ఉంటుంది అట్లా. వాస్తవం సిపి గారు అన్నట్టు ఎవరు ఆ ఇంట్లోకి పోలేరు, అది తెలిసి ఎప్పుడు తెలిసింది మాకంటే ఆయన మీద ఐటీ జరిగితే తెలిసింది మాకు. అప్పటిదాకా తెలియదు అది, ఆ ఇల్లు ఇంత పెద్దగా ఉందా అన్నట్టు కూడా తెలియదు. అందుకే ఆయన ఎంత చేసినా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున మధు గెలుస్తాడు, అత్యధికమైతే గెలుస్తారు కాబట్టి. ఎందుకంటే నదుకు బడు బలమైన వర్గాల జ్యోతి, ఇలా ఆశ్రమ జ్యోతి కాదు, చిన్న ఒక సర్పంచ్గా గ్రామస్థాయిగా వచ్చి ఇలా ఢిల్లీ లాగా పోయిందంటే ఒక మంచి అందరూ ఆయనకు పేరున్న వ్యక్తి కాబట్టి మధు గారు అత్యధికమైన గెలిపించడం. అలాగే మీరు చూస్తున్నారు ఇలా మల్లన్ సార్ కానివన్నీ, మళ్ళా ఇంకొక కండుపుచ్చం సార్ కానీ అక్కడ ఉన్న రైతులు చాలా ఇబ్బంది పడుతారు. ఇలా అందరు తీసుకుపోయి గజ్వేల్ కాడ ఫామ్ ఇల్లు కట్టించారంట, పమ్మ వాళ్ళకు ఇంతవరకు కొంతమందికి వాళ్ళకు కంపోషన్ ఇవ్వలేదంట. దాని ఆరోపణ వస్తుంది. మేము వెళ్తున్నాం అప్పుడప్పుడు వెళ్తూ ఉంటే అక్కడ మహిళలు ఆయన చిత్రపటానికి చెప్పుతూ దండ వేయడం జరుగుతుంది. ఇలా అట్లా అంటే సిపి గారు అందరూ అనుకుంటూ ఉన్నారు మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ నిర్వాసితుల్ని వెంకట్రామరెడ్డి బాగా ఇబ్బంది పెట్టాడని. ఇప్పుడే ఒక కొత్త విషయం శ్యామరావు గారు చెప్తున్నారు, ఇక్కడ ఉస్మాన్ నగర్లో కూడా కొంతమంది రైతుల్ని లేకపోతే స్థానికుల్ని ఈ వెంకట్రామరెడ్డి ఇబ్బంది పెట్టాడు రాజపుష్ప కోసం అని. వాస్తవమేనా? నిజంగా కూడా వాస్తవం. తన అధికార బలంతో టీఆర్ఎస్ అతనికి ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసి నిజంగా కూడా ఇక్కడ స్థానికంగా దళితులకు, ముఖ్యంగా దళితులకు అసైన్మెంట్స్ ఇచ్చిన ల్యాండ్స్ను తక్కువ ధరలకు తీసుకొని మరి వాటిని బడా బిల్డర్లకు, చాలామంది బయట సాఫ్ట్వేర్ కానీ కంపెనీలకు ఎక్కువ ధరలకు, అంటే అధిక ధరలకు అమ్మేసి రైతులకు చాలా నష్టపరిచిండు. ఇవాళ రైతులు అందరూ కూడా ఆ వచ్చిన డబ్బులు కూడా ఎక్కడ కూడా యూటిలైజ్ కాకుండా ఇవాళ రోడ్ల మీద ఉన్న పరిస్థితి అయింది.
అంటే బీఆర్ఎస్ చాలా బలంగా ఉంది తెల్లాపూర్ మున్సిపాలిటీలో అంటూ ఉన్నారు. మీ మున్సిపల్ చైర్మన్ కూడా లలిత సోమిరెడ్డి ఉన్నారు, వాళ్ళు కూడా ఒక పెద్ద ర్యాలీ చేయబోతున్నారంట తెల్లాపూర్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కోసం. ఏం చెప్తారు, బలంగా ఉందా? బలపు చూసి వాపం కుట్రాలు, వాపస్ బలపం కుట్ర కాదన్న. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళనుకుంటే మళ్ళీ కేసీఆర్ దీపం ఎందుకన్నా వాళ్ళందరూ మదానికి ఎందుకు వస్తున్నారు, ఇలా ఏమేమి నాయకులు అందరూ మదానికి ఎందుకు వస్తారు? ఇదే మైపాలరెడ్డి గారు, ఇదే మా దగ్గర చుట్టూ మేము చేరుతామని చెప్పి మా సీఎం చుట్టూ ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు. ఎందుకు భయమే కదా వాళ్ళకు, మేమందరూ ఆయన రావద్దని చెప్పేందుకు మా జిల్లా మినిస్టర్ గారు ఆయన ఆదేశం రావడం లేదు కాబట్టి చాలామంది ఇవాళ చూశారు కదా, మున్సిపల్ చైర్మన్స్ కానివ్వండి జిల్లా వ్యాప్తంగా చాలామంది వచ్చారు. ఇవాళ ఈరోజే మరి సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి గారు జరగడం జరిగింది. ఇవాళ అలా చాలామంది వస్తారు ఇక్కడ. అప్పట్లోనే మరి 2020 ఎలక్షన్ జరిగినప్పుడే మున్సిపాలిటీలో అప్పుడు తక్కువ ఓట్లలో ఓడిపోయినా మరి టీఆర్ఎస్ కానీ మాకు కానీ డిఫరెంట్ ఎంత 320 కోట్లే అప్పట్లో. సోమిరెడ్డి ఎంత గెలిచారన్న? ఒక సామాన్య పాపం ఆయన ఏమి లేవు, ఏమి మంచి నాయకుడు అయినా అతని మీద జస్ట్ 12 ఓట్లతో గెలవడం జరిగింది. ఎట్లా కాంగ్రెస్ పార్టీ అప్పుడు మన ఎంఐఎంఎల్ మీరు మినిస్టర్స్ ఉన్నారు, ఎమ్మెల్యే ఉన్నారు, ఎమ్మెల్యే మాకు ఎవరు లాగు లేకున్నా మా స్థానిక మేమే ఇక నాయకులతో మేము గెలిపించుకున్నాం కాబట్టి మాకు పోటీ కాదు కాబట్టి యాస్ చూస్తారు కానీ మీరు ఆ రోజు వాళ్ళు డబ్బులు ఉండే డబ్బులు 1000 కోట్లు నాతో ఉన్నాయి కాబట్టి నేను ఓటుకు 2000 ఇచ్చుకుంటాను ఒక అంతే తప్ప మన నిజమైన లేదన్నా. మేము చాలా 6 గంటలు చేసాము, 5 గంటలు మంత్ 5-4 గంటలు ఓకే అయిపోయినాయి, ఇంకా 2 ఉన్నాయి పెన్షన్ కానివ్వండి 2500 కానీ ఎలక్షన్ తర్వాత కంపల్సరీ మేము చేస్తాం కాబట్టి ప్రజలు మాకు భ్రమర్థం పడతాం. సరే, మీరు చాలా కష్టపడుతూ ఉన్నారు, మీ ఇద్దరూ కలిసి మీతో పాటు మిగిలిన నాయకులు కూడా తెల్లాపూర్ వ్యాప్తంగా గేటెడ్ కమ్యూనిటీని కూడా వదలకుండా నీలమ్మ ధూని మీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ని తీసుకొచ్చి ఇక్కడ ఓటర్లకు కల్పిస్తున్నారు. ఓటర్లు ఎట్లా ఏమనుకుంటున్నారు? మోడీ హవా అని అంటూ ఉన్నారు, అదేం లేదా ఇక్కడ? ఇక్కడ నిజంగా మోడీ హవా ఎక్కడ కూడా లేదు. ఎందుకంటే ఇక్కడ స్థానికంగా ఈ గేటెడ్ కమ్యూనిటీ వాళ్ళకు ముఖ్యంగా మౌలిక సదుపాయాలు లేవు. ఇక్కడ గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఇక్కడ మౌలిక సదుపాయాలు ఇక్కడ ఈ ప్రాంతంలో ఒక 3-4 చెరువులు ఉన్నాయి. చెరువులలో ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ ముఖ్యంగా డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్ లేదు. ఈ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న ఏదైతే ఉన్నాడో ఇక్కడ బిల్డర్లు కట్టినప్పుడు ఈ ఏమంటారు దీన్ని మన ఎస్టీ ప్లాంట్స్ లేకుండా అడ్డగోలుగా ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న చైర్మన్ కానీ అధికారులు కానీ వీటన్నిటి పట్టించుకోకుండా పర్మిషన్స్ ఇచ్చి ఇవాళ ఇక్కడ ఉన్న డ్రైనేజ్ వాటర్ అంతా కూడా చెరువులు కలుషితమైనా ఉన్నాయి. ఇక్కడ రోజు ప్రొద్దున లేస్తే వాటర్ కూడా కలుషితమై ఈ ప్రాంతంలో గేటెడ్ కమ్యూనిటీ లోపల కూడా ఈ కలుషితమైన వాటర్ రావడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇక్కడ అందరూ ఈ ప్రాంతంలో నివసించే వాళ్ళందరూ కూడా ఆలోచిస్తున్నారు. మేము ఈ ప్రాంతంలో ఎక్కడి నుంచి వచ్చి కోట్ల రూపాయలు పెట్టి ఇక్కడ ఒక మనశ్శాంతి మంచి వాతావరణంలో పొల్యూషన్ లేని వాతావరణంలో గడపాలని వచ్చారు. కానీ ఇక్కడ ఆల్రెడీ టీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం పొల్యూషన్ చేసింది చెరువులను అన్నిటి. మరి రేపు రాబోయే రోజుల్లో మా ప్రభుత్వం వచ్చింది, మా ఎంపీ గారు గెలిచినట్టయితే అక్కడ ఉన్న నిధులను తీసుకొచ్చి ప్రభుత్వం సీఎం గారు దృష్టికి తీసుకుపోయి ఇక్కడ మౌలిక సదుపులు ఇక్కడ ఏవైతే చెరువులను క్లీన్ చేసి ఎస్టీపీ ప్లాంట్లు ఓపెన్ చేసి ఇక్కడ ఒక మంచి వాతావరణం సృష్టిస్తామని మేము ఆపిస్తే వాళ్ళు కూడా నమ్ముతూ ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీని నమ్మి రేపు గేటెడ్ కమ్యూనిటీ వాళ్ళందరూ కూడా ఒక కాంగ్రెస్ పార్టీకి ఈసారి అవకాశం ఇస్తాం, రాష్ట్రంలో ప్రభుత్వం ఉంది, కేంద్రంలో కూడా మాకు కాంగ్రెస్ పార్టీ రాబోతుంది కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఇస్తామని గేటెడ్ కమ్యూనిటీ వాళ్ళు ముక్త కంఠంతో చెప్తున్నారు. ఈరోజు కాటా శ్రీనివాస్ గౌడ్, నీలమ్మధు రామలక్ష్మణ్లాగా పనిచేస్తూ ఉన్నారు, జనాల్లోకి వెళ్తూ ఉన్నారు. మీ స్థాయిలో కూడా మున్సిపాలిటీలో కానివ్వండి నియోజకవర్గ వ్యాప్తంగా తేడాలు ఏం లేవు కదా, అందరూ కలిసే పనిచేస్తూ ఉన్నారా ఈ జెండా కోసం? 100% కాంగ్రెస్ పార్టీ అంటే పెద్దది. ఎట్లయితే కాటశీన కానివ్వండి, కాటశీన కానివ్వండి, నీలమ్మధన్న రామలక్ష్మణ్ అని బిడ్డ మేమే ఇచ్చాం. ఆ రోజు అక్కడి నుంచి రామలక్ష్మణ్ పనిచేస్తున్నారు. ఇక్కడ మేము కూడా మా సోదరు అందరూ కూడా తెల్లాపూర్ మున్సిపాలిటీలో భార్య అందరూ కలిసి మెలిసి రామలక్ష్మణ్లుగా ఓ పాండవులాగా పనిచేస్తున్నాం కాబట్టి మాకు ఏం లేదు. కాటశీన ఆధ్వర్యంలో మధు గారు అత్యధిక మేము గెలిపించుకుంటాం. మీరు చూస్తారు కదా, చూసినాక చూడండి భార్య ఎత్తున ఉంటుంది కాబట్టి నెక్స్ట్ కాబోయే ఎన్నో వయసుడు చాలా లైఫ్ ఉంది ఆయనకు, మంచి మీద గెలుస్తాం. ఇలా చివరిగా మళ్ళీ నీలమ్మధు ఎంపీ అయిన తర్వాత మాకు ఒక మంచి ఇంటర్వ్యూ ఇచ్చి దావత్ కూడా ఇవ్వాలి తెల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి. ఖచ్చితంగా దావత్ కాదు, ఇక్కడ తీసుకొచ్చి ఈ ప్రాంతంలో అందరినీ కూడా ఒక మంచి వాతావరణంలో ఇంకా కూడా ఇక్కడ ఉన్న ధరల కన్నా ఇంకా ముఖ్యంగా ఈ ప్రాంతంలో నివసించాలనుకునే వాళ్ళు చాలామంది వచ్చేటట్టుగా మా ఎంపీ ద్వారా మా కాన్షియన్స్ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ ద్వారా మేము ఈ ప్రాంతాన్ని అంతా మా కాంగ్రెస్ పార్టీ ఇక్కడనే చేస్తాం. ముఖ్యంగా ఈ ప్రాంతంలో నివసిస్తున్న వీకర్ సెక్షన్ వాళ్ళకు కూడా ఒక 10 సంవత్సరాల నుంచి వాళ్ళకి పట్టాలు ఇవ్వకుండా ఇప్పటికీ కూడా ఆ నోటరీ ద్వారానే నడుస్తుంది. ఇంత ఈ కాస్ట్లీ ఏరియాలో మరి ఇప్పటికి కూడా వాళ్ళకి రెగ్యులరైజ్ కాక చాలా ఇబ్బందులు పడుతున్నారు. 2000 మంది ఇండ్ల వాళ్ళకు కూడా రెగ్యులరైజేషన్ చేస్తామని ఎంపీ మా అభ్యర్థి గారు హామీ ఇచ్చారు, మా ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గారు కూడా హామీ ఇచ్చారు. మేము ఖచ్చితంగా వీటన్నిటిని కూడా గెలిచిన తర్వాత సాధిస్తామని తెలియజేస్తున్నాయి. థ్యాంక్ యూ అన్న. చివరిగా ఏం చెప్తారు, ఏదో చెప్పబోతున్నా అన్న? ఈరోజు మరి నీలమ్మధు గారు కాటా శ్రీనివాస్ గారు వచ్చారు కదా,
ఉస్మానగర్లో అన్ని గేట్ కమిటీ బీమాక్ కానివ్వండి, సొసైటీ కానివ్వండి, ఇండస్ట్రీస్ కానివ్వండి, ఎన్సీసీ, చాలామంది వాళ్ళందరూ స్వచ్ఛందంగా ఇలా మెచ్చుకోవడం జరిగింది. అంటే వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు నార్త్ వాళ్ళు అందరూ నీలమంది మేము వేసుకుంటాం, నీలమంది వేసుకుంటాం కాబట్టి కంపల్సరీ గెలిపించుకుంటాం అని ముక్తగడతో చెప్పారు. ఇలా వాళ్ళు సంతోషంగా ఉన్నారన్న కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, తెల్ల మున్సిపాలిటీ కాంగ్రెస్ లీడ్ అవ్వడం జరుగుతుంది. సో ఇది ఓవరాల్గా తెల్లాపూర్ మున్సిపాలిటీకి సంబంధించి కీలక నాయకులుగా ఉన్న శ్యామరావు గారు, అదేవిధంగా మున్సిపల్ అధ్యక్షుడిగా ఉన్న సిపి గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు, మా తెల్లాపూర్ మున్సిపాలిటీలో ఎట్టి పరిస్థితుల్లో మోడీ హవా బీజేపీ హవా ఏమీ లేదు, బీఆర్ఎస్ను ప్రజలు ఆదరించే పరిస్థితి కూడా లేదు, ఖచ్చితంగా నీలం మధుకి తెల్లాపూర్ మున్సిపాలిటీ నుంచి భారీ మెజారిటీ ఇవ్వబోతున్నామని చెప్పి ఇద్దరు నాయకులు స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీత్ గోపికృష్ణ, న్యూస్ 16, తెల్లాపూర్ నుంచి.